ఇక్కడ లోక్సభ మాట్లాడుకున్నారు మీరు వచ్చేసరికి పార్లమెంట్ అంటే కొత్త ప్రభుత్వంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇదివరకు పెద్దలు విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడ కూడా ఈరోజు బడ్జెట్ స్పీచ్లో కానీ లేకపోతే బడ్జెట్ ఇచ్చిన మెటీరియల్లో కానీ ఎక్కడ కూడా ఆంధ్ర ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చే కేటాయింపుల గురించి కానీ ఎక్కడ కూడా వివరంగా ఈరోజు బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావించలేదు. మొట్టమొదటిగా అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా ప్రత్యేక హోదా ఏదైతే డిమాండ్ ఉందో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అదేవిధంగా విభజన చట్ట హామీల పైన వాటిపైన కూడా ఎక్కడ కూడా ఈరోజు బడ్జెట్లో ఇంకా వివరంగా ఇవ్వలేదు. ఇంకా రాబోయే రోజుల్లో బడ్జెట్ చర్చలో కానీ అదేవిధంగా డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో కానీ రాష్ట్రానికి రావాల్సిన వాటాల గురించి అదేవిధంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గట్టిగా పట్టుబడుతుంది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ప్రకటించిన స్కీమ్స్లో అయితే ఈరోజు ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి ఒక ట్యాపు అదేవిధంగా తాగునీరు శుద్ధమైన తాగునీరు ఇస్తామని చెప్పి ఈరోజు బడ్జెట్లో చెప్తున్నారు. ఇది ఏ విధంగా కార్యాచరణలో పెడతారో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హౌసింగ్ కూడా ఈరోజు దాదాపు 1,95,00,000 ఇళ్లు మేము కట్టేదానికి సిద్ధంగా ఉన్నాము ఈ సంవత్సరం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఒక ఆంధ్ర రాష్ట్రానికే ఈరోజు దాదాపు 26,00,000 ఇళ్లు అవసరమయ్యే పరిస్థితి ఉంది. మన రాష్ట్రానికి అత్యధిక వాటా వచ్చే విధంగా మేమందరం కూడా మా నాయకులు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా అత్యధిక వాటా రాష్ట్రానికి వచ్చే విధంగా మా కృషి కూడా ఉంటుంది. అంతేకాకుండా ఉపాధి హామీ కూడా గత సంవత్సరం 55,000 కోట్లు ఇస్తే ఈసారి 60,000 కోట్లు ఇచ్చి కేవలం 5,000 కోట్లు పెంచారు. ఇందులో కూడా రాష్ట్రానికి అత్యధికంగా మన ఈరోజు కరువు పరిస్థితులు ఎక్కువ ఉండడం వల్ల అత్యధిక వాటా రాష్ట్రానికి వచ్చే విధంగా కూడా మేము పట్టుబడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారో ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ చేస్తాము. అదేవిధంగా ప్రతి గ్రూప్ కూడా ఒక మహిళకి 1,00,000 రూపాయలు లోన్ ఇస్తామని చెప్పి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నీ కూడా త్వరగా అమలు పరిస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. పీఎంజీఎస్వైలో కూడా దాదాపు 80,000 కోట్లు దేశవ్యాప్తంగా బడ్జెట్ అలొకేట్ అయింది. ఇది వరకు కూడా పీఎంజీఎస్వైలో గత ప్రభుత్వంలో కూడా బీజేపీ ప్రభుత్వం పీఎంజీఎస్వైలో బడ్జెట్ కేటాయించినా కూడా ఆ ఖర్చు పెట్టే దాంట్లో విఫలమయ్యారు. ఈసారి కూడా విఫలం కాకుండా గట్టిగా రాష్ట్రానికి అత్యధిక వాటా వచ్చే విధంగా పీఎంజీఎస్వైలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుబడుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే ఇంట్రెస్ట్ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారో ప్రతి గ్రూప్ కూడా 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే, కానీ చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఆ రోజు మనం నిజంగా కూడా వీళ్ళకి కితాబు ఇవ్వచ్చు.